గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు మహారాజా. ధన్యవాదాలు మహారాజా. ఒక్కరే కూర్చొని ఏమాలోచిస్తున్నారు మహారాణి? రాజా, ఈ తోట చూసారా ఎంత అందంగా ఉందో. ఎన్ని రకాల చెట్లు పూలు ఎంత అందంగా ఆనందంగా మనల్ని పలకరిస్తున్నట్లుగా ఉంది కదూ. అవును మహారాణి, ఈ తోటలో మీకు ఇష్టమైన పువ్వు ఏది కావాలో కోరుకోండి. ఈ ప్రపంచంలోకెల్లా అతి సుందరమైన గొప్పదైన అందమైన పుష్పాన్ని మీకు కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. మహారాజా, ప్రజలను పాలించే ప్రభువులు మీరు. ఈ తోటలోకెల్లా అందమైన పువ్వు ఏదో మీరే నిర్ణయించండి. చాలా పెద్ద బాధ్యత మా మీద వేశారు మహారాణి. సరే మరి పదండి. రాణి, ఎవరో మనల్ని పిలుస్తున్నట్టు ఉంది కదూ. అవును మహారాజా. అదిగో అటు చూడండి, ఆ మల్లె తీగ మనల్ని పిలుస్తుంది. మనతో ఏదో చెప్పాలనుకుంటుంది. వెళ్దామా? వెళ్దాం పదండి మహారాణి. శుభాకాంక్షలు రాజా. రాణి వారికి బహుమతిగా మా మల్లె పువ్వుని మించినది మరొకటి లేదు. పువ్వులన్నింటిలోనూ సుకుమారమైనది, అతి తెల్లనిది, అతి సువాసనలు వెదజల్లేది మా మల్లెలే. దూరం నుండైనా మా పూల వాసనను పసిగట్టవచ్చు. అటు భగవంతుని ఆరాధనకు, ఇటు మహిళల జడలలోనూ నిండుతానాన్ని అందాన్ని ఇచ్చేది మా మల్లెలే. పూలలో మమ్మల్ని మించిన వారు లేరు. అనేక మంది కవులు మాపై కావ్య రచన చేశారు. కనుక మహారాణి గారికి పుట్టినరోజు బహుమతిగా మా మల్లె పువ్వుని కానుకగా ఇవ్వండి. ఆగు రాజా, ఆగు, తొందర పడకండి. ఆ మల్లె కలిగొల్లి మాటలను నమ్మకండి. ప్రపంచంలో మాకన్నా అందమైన పువ్వు వేరొకటి లేదు. అతిమెత్తని రేకులతో నాజూకుగా ఎరుపుతోనూ తెలుపు మా పేరుతోనే ఉన్న రంగు లేత గులాబీ, ఇలా రంగులలో మా పూలు పూస్తాయి. వంటలలో కూడా వాడే ఏకైక పువ్వు గులాబీలే. రాజా, పువ్వులన్నిటిలో రాజుగా పిలువబడేది మా గులాబీలే. కనుక రాజా, రాణిగా రాణివారికి కానుకగా ఇవ్వదగిన పువ్వు గులాబీలే. మా సుకుమారికి మీ ముళ్ళులు గుచ్చుకుంటేనో. ఓ రాజా, తొందరగా అబద్ధపు మాటను నమ్మకండి. మా బంతి పువ్వును చూసావా? ఈ పువ్వులన్నిట్లోనూ అందంగా ఉండేది మా బంతి పువ్వే. ఈ పువ్వులన్నీ రేకల పువ్వులు, కానీ మేము పువ్వంతా నిండుగా రేకలతో ఉంటాం. మేము కూడా రంగుల్లో పసుపు ఎరుపుతో అందరిని ఆకర్షిస్తూ ఉంటాము.
ఏ పండగ అయినా ఇల్లు ముందు మా పూల తోరణం లేకపోతే అది ఇల్లే కాదు, పండగ చేసుకున్న అందమే ఉండదు. అందమైన అమ్మాయిని ఆ అమ్మాయి చూడు నిండుగా ముద్దబంతి లాగుందని మా పూలతోనే పోలుస్తారు. కనుక కానుకగా మా పువ్వునే మహారాణి గారికి ఇవ్వండి. రాజా, ఏ పువ్వు రాణిగారికి కానుకగా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు తమరు? ఈ పువ్వులు మిమ్మల్ని తికమకు పెడుతున్నాయా? అవన్నీ మర్చిపోండి. పువ్వులన్నిటిలోనూ పవిత్రమైన పువ్వు మా మందారాలే. మందార మకరంద మాధుర్యములు అని కవి పోతన మా గురించి కవితలు అల్లారు. అమ్మవారికి చాలా ప్రీతికరమైన పువ్వు మా మందారాలే. అంతేకాదు, ఆడవాళ్ళ శిరోజాలు పెరగడానికి మందార తైలం చాలా సహాయపడుతుందని ఆయుర్వేదం చెప్తోంది. కనుక మహారాజా, మమ్మల్ని మించిన పువ్వే లేదు. మమ్మల్ని రాణిగారికి కానుకగా ఇవ్వండి. మహారాజా, పవిత్రమైన ఈ పుష్పం దేవుని పాదాలకే అంకితం. అయ్యో, ఓ రాజా, ఆగు ఆగు, ఎవరేం చెప్పినా నమ్మేయడమేనా? నీకు పక్కన ఇంత అందంగా సొగసుగా ఉండే మా చామంతులు కనిపించట్లేదా? బంతి పువ్వు తామే ముద్దుగా ముద్దబంతినని మాట్లాడుతుంది, కానీ అవేం పూలు మహారాజా? ఇటు నిండుగాను ఉంటాము, అటు నాజుకాను ఉంటాము. మా మీద ఒక ఆధునిక కవి చామంతి ఏమిటే వింత అని పాటలు కూడా రాశారు. నిర్భయంగా గట్టిగా చెప్తున్నాం, మా పువ్వుల్ని మించిన పువ్వు ఈ ప్రపంచంలోనే లేదు. మీ చామంతుల బరువు వలన మా రాణి వారికి శిరోభారం అయితేను? రాజా, ఓ మహారాణి, ఇటు ఇటు చూడండి. ఈ పూలన్నీ మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. మేము వాటిలాగా ముద్దగా నిండుగా కాకపోయినా మా అంత అందము సౌకుమార్యము వాటికెక్కడిది? ఎంత సులువుగా దండలుగా మారుతాం మేము. తేలికగా బరువు లేకుండా ఎన్నో వేల పువ్వులని మేము అందించగలము. ఎన్ని రోజులైనా మిగతా పువ్వుల వలె కాకుండా నలిగిపోకుండా వాడిపోకుండా రేకులు రాలకుండా ఉండేవి మా కనకాంబరాలే. రాజా, మీరింకేమీ ఆలోచించవద్దు. మహారాణి గారి పుట్టినరోజు కానుకగా మా కనకాంబరాలనే బహుకరించండి. దేవి, ఈ పూలు మీకంటే సుకుమారంగా ఉన్నట్టున్నాయే. అమ్మా, మహారాణి, ఈ పూలన్నీ రాజుగారికి చెప్తున్నాయి, కానీ ఆడదానివైన నీకు పూల గురించి బాగా తెలుసు. నీ చెరువు రోజు బుట్టల నిండా నా పూలే తెచ్చి నీ పూజా మందిరంలో ఉంచుతారు కదా. నువ్వు ఆ పూలతోనే అమ్మవారిని పూజిస్తావు కదా. చెప్పవమ్మా, నా అంత అందమైనది సౌకుమార్యం కలది సువాసనది వేరే ఒకటి ఉందా? పైన తెల్ల రేకులు, కింద ఎరుపు కాడ, ఒకటే పువ్వు రెండు రంగుల్లో వేరే ఒకటి ఉందా? కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాల్లో ఒకడైనా మహాకవి నంది తిమ్మన నా పేరు మీద పారిజాత అపహరణం అనే ఒక మహాకావ్యాన్ని రచించాడు కదా. చెప్పవమ్మా, మహారాజుకి నేనంటే నీకు ఇష్టమని. మహారాజా, పారిజాతాలు దేవతా పుష్పాలు, అవి దేవునికే చెందాలి. ఎందుకు రోదిస్తున్నావు? మహారాజా, ఓ మహారాణి, ఇంతవరకు వీరందరి మాటలు విన్నాను. వారి అందము సొగసు సువాసన నాకు లేవు. నేను ఏ పూజకి అలంకారానికి కూడా పనికిరాను. నన్ను ఎవ్వరూ పట్టించుకోరు.
మేము కూడా అన్ని రంగుల్లో లభిస్తాము. మేము కూడా అన్ని తోటలకి నిండు ధనాన్ని చేకూరుస్తాము. ప్రతి తోట ఆవరణంతా మా చెట్ల సొగసులతో పువ్వులతో నిండి ఉంటుంది. దేవుడు ఎందుకు మమ్మల్ని ఇలా పుట్టించాడా అని బాధపడుతూ ఏడుస్తున్నాను. మహారాణి గారికి పుట్టినరోజు కానుకగా ఇవ్వండి అనే అర్హత కూడా లేని దాన్ని. అమ్మా, నువ్వు బాధపడకు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. ఏది ఎక్కువ కాదు, తక్కువ కాదు. చూడు, మా తోట చుట్టూరా నీ పూలే ఆక్రమించాయి. మా సేవకులు కూడా మా దివాణంలోనూ ఇతర చోట్ల మీ పూల కొమ్మల్నే ఉంచుతారు, ఎందుకంటే అవి తొందరగా వాడవు కాబట్టి. అమ్మా, నువ్వు బాధపడకు. భగవంతుడి సృష్టిలో ఏది నిరుపయోగం కాదు. మహారాణి గారి పుట్టినరోజు కానుకగా నిన్నే ఇవ్వబోతున్నాను. మహారాణి గారు, అందుకోండి మీ బహుమానం. మహారాజా, మీరు తీసుకున్న ఈ నిర్ణయం సరి అయినది. నా ఆనందాన్నే కాకుండా ఈ పువ్వు గొప్పదనాన్ని కూడా అందరికీ తెలియజేశారు. మహారాజా, మహారాణికి నన్ను పుట్టినరోజు కానుకగా ఇచ్చినందుకు, బహుకరించి గుర్తించినందుకు ధన్యవాదములు. దేశ్ మహారాజా, రాజుగా మీకు అభినందనలు. మీరు గొప్ప, బీద తేడా లేదని మరొకసారి రుజువు చేశారు. ధన్యవాదములు. Thank you.